యా హలో గైస్, నేనైతే ఈసారి మస్త్ ఎగ్జైట్ ఉన్నా, ఎందుకంటే ఐపీఎల్ స్టార్ట్ అయింది కాబట్టి. అండ్ నేను ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా చూస్తా. అండ్ ఈసారి నేను ప్యారీ మ్యాచ్ ద్వారా ఐపీఎల్ చూసుకుంటే డబ్బులు సంపాదించుకోవచ్చు అని మా దోస్ గడ్ నాకు చెప్పిండు. ప్యారీ మ్యాచ్ వచ్చేసి ఆసమ్ స్పోర్ట్స్ ప్రెడిక్షన్ ప్లాట్ఫామ్ అనమాట. దీని ద్వారా మనము డబ్బులు సంపాదించుకోవచ్చు. అండ్ ఈసారి ఐపీఎల్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ప్యారీ మ్యాచ్ లో డిపాజిట్ వచ్చేసి చాలా తక్కువ, అండ్ దీంట్లో విత్డ్రా అయితే ఫాస్ట్ గా అయిపోతుంది. అండ్ కస్టమర్ సపోర్ట్ అయితే 24/7 ఉంటది. ప్యారీ మ్యాచ్ వచ్చేసి ఇంటర్నేషనల్ బ్రాండ్ విత్ 27-year హిస్టరీ అండ్ టాప్ స్పాన్సర్షిప్స్. సో ఇది ఒక ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ అనమాట. రీసెంట్ గా డేల్ స్టెన్ ప్యారీ మ్యాచ్ వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. సో ఎంత కూల్ కదా. ఇంకా ప్యారీ మ్యాచ్ వచ్చేసి వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్. మనం కబడ్డీ మీద కూడా ప్రెడిక్ట్ చేయొచ్చు. ఎస్, కబడ్డీ మీద కూడా చేయొచ్చు. ప్యారీ మ్యాచ్ లో వచ్చేసి చాలా గేమ్స్ ఉంటాయి టు హ్యావ్ ఫన్ అండ్ ఎర్న్ మనీ. సో ఇప్పుడే జాయిన్ కండి నాతో పాటు. సో ఇప్పుడే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మీరు ఫాస్ట్ గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. అండ్ మీకు 12,000 రూపీస్ వెల్కమ్ బోనస్ క్యాష్ వస్తుంది. సో ఈ వెల్కమ్ బోనస్ ని మిస్ కాకండి. ఇప్పుడే రిజిస్ట్రేషన్ అవ్వండి అండ్ స్టార్ట్ ఎర్నింగ్ యువర్ రియల్ మనీ. లాస్ట్ టైం ఇదే ఏప్రిల్ మంత్ నా బర్త్డే ఉండే. కేక్ కట్టింగ్ లేవు, కేక్ ముఖానికి ఊసడం లేవు, దావత్ లేవు, గిఫ్ట్ కూడా లేవు. కానీ ఈసారి ఈ మంత్ అట్లా కావు కదా. ఎందుకంటే ఈసారి ఏం లేదు కాబట్టి. దోస్గాలు కేకులు తెస్తారు, నా బర్త్డే చేస్తారు, పార్టీ చేస్తారు, కేక్ ముఖానికి తిరుగుస్తారు, గిఫ్ట్లు తెస్తారు. అబ్బో ఇన్ని గానం అవుతాయి ఈసారి. ఆదర్శ్ అని ఫోన్ చేస్తాను. హలో హలో, అరే ఆదర్శ్. చెప్పరా. అరే రేపు నా బర్త్డే, మరి ఏమైనా ఉందా లేదా? నీ బర్త్డేకి నేనేమి ఇవ్వాలరా, గూట్లే నువ్వే ఇవ్వాలి గానీ. అది కూడా కరెక్ట్, దావత్ నేనే ఇస్తా. గానీ మీరా కేక్ కట్ చేపిస్తున్నారా లేదా? అవన్నీ ఎందుకురా నీకు? లాస్ట్ టైం ఎట్లా నా బర్త్డేకి లాక్ డౌన్ ఉండి కేక్ గోపియలేరు, ఏం గోపియలేరు. ఈసారి అవన్నీ లేవు కదరా. అయితే అయితే ఈసారి కేక్ కట్ చేపియండి, కానీ ముఖానికి ఉయ్యకండి. థమ్సప్ తాగుదాం, నెత్తి మీద ఉయ్యకండి. పిండి తేండి, ఉయ్యకండి. రొట్టెలు చేసుకుందాం, గుడ్డుగా తేండి, నెత్తి మీద కొట్టకండి. ఆమ్లెట్ చేసుకుందాం. ఇంకా అరే బాబు, అరే ఏమైందిరా? అసలు నీ బర్త్డే ఎవరు సెలబ్రేట్ చేస్తున్నాడు? ఎందుకంత ఎగ్జైట్ అవుతున్నావు? అరే రే ప్లీజ్ రా, అనకండి రా, బాధేస్తుందిరా. ఏ పైసలు లేవే మా దగ్గర. అరే ఎందుకు రా అట్లా అంటున్నావు? సరే చేస్తాం, ఒక 1 రూపాయలు గూగుల్ పే. అరే అదేంద్రా, నా బర్త్డే కేక్ నేను పైసలు పంపడం ఏంద్రా? వద్దా వద్దా, మరి బర్త్డే సెలబ్రేషన్స్ వద్దా? కావాలి 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 కావాలి. సరే మరి పంపు ఫాస్ట్ గా. ఓకే ఓకే పంపుతున్నా. అరే పంపినా చూడు. వచ్చినాయి. నా బర్త్డే నేను పైసలు పెట్టుకోవడం ఏందో ఏమో. ఏదైతే రేపు నా బర్త్డే, నా బర్త్డే నేను సెలబ్రేట్ చేసుకుంటున్నా. ధూమ్ ధామ్ గా దావత్ ఇస్తాం మా దోస్తులు అందరికి, కాలేజ్ సెలబ్రేట్ చేస్తా. ఎందుకంత ఎగ్జైట్ ఫీల్ అవుతున్నావు? రేపు నా బర్త్డే కదా సౌమ్య, మా దోస్తులు నా బర్త్డే సెలబ్రేట్ చేస్తారు, ఖాళీ ధూమ్ ధామ్ గా అవుతుంది రేపు నా బర్త్డే. ఎందుకు నవ్వుతున్నాను? నాకు తెలుసు రేపు నా బర్త్డే కదా, అందుకే నీకు కొల్లు పిచ్చి. బయట కరోనా జెట్ స్పీడ్ లాగా అందరికి అంటుకుంటే నువ్వు పార్టీల గురించి మాట్లాడుతున్నావు. మేమందరం జాగ్రత్తగానే ఉంటాం, మాకు తెలుసు, నువ్వు చెప్పకు. ఓకే, మన సీఎం గారికి వచ్చింది, ఆయన అంత సేఫ్ గా ఉంటాడు. నువ్వు ఒక లెక్కనా సోమ్య? అట్లా అనకు సోమ్య, భయమేస్తుంది సోమ్య. సోమ్య ప్లీజ్ సోమ్య, అట్లా అనకు. ఇందాక మా స్కూస్లుండే ఆ ఫేస్ ఏమైంది? పోయింది. అయ్యో పార్టీ అన్నా? ఏ ఊకో, రేపు నా బర్త్డే, నేను పక్కా దావత్ చేస్తా, మొత్తం ధూమ్ ధామ్ ఇస్తా మా దోస్తుల పార్టీకి, నన్ను ఎవ్వరు ఆపలేరు అంతే. సరే సరే సరే, సపోజ్ రేపటి నుంచి లాక్ డౌన్ పడితే ఏం చేస్తావు సౌమ్య? అట్లా అపశకున మాటలు అనకు సోమ్య నువ్వు. ఓకేనా, మంచి మాటలు మాట్లాడు సౌమ్య. సరే సరే పో. ఒకవేళ లాక్ డౌన్ పడితే అవన్నీ ఏం కాదు, నాకు తెలుసు అవన్నీ ఏం కాదు, అంత మంచినే జరుగుతుంది. దేవుడు అంత మంచి జరగాలి, నా బట్టే మంచిగా కావాలి. అనుకోండి బయటకు వెళ్దాం. అరే రేపు నా బట్టే కాలే దావత్ ఇస్తా, నీకే జరుగుతా ఇప్పిస్తా. ఈరోజు లాక్డౌన్ తెలియదా? చెదిరింది నీ గుండె పగిలింది. ఓకే లాక్డౌన్ అయితే ఏం చేయాలి మేము? ఈ రోజు నుండి మీరు ఇద్దరే పని చేయాలి. ఏ మేము ఏం పోయిమరా, మనం చేస్తాం. నువ్వు మేమేమో ఇక్కడ కష్టపడి పని చేస్తే స్వామి ఏమో నీ పక్క కూర్చొని
అనుకుంటే నవ్వు కూడా కూర్చుంది. అవునా మీ స్వామి అసలు మేము ఎందుకు చేయాలి? మీరంటే మొద్దలు, స్వామి టాపర్. ఏంది మేము మొద్దలమ్మా, స్వామి నేమో టాపరా? అట్లెట్లా? అవును స్వామి ఇంటర్ ఎగ్జామ్ ఇయర్ రాయకుండానే పాస్ అయ్యారు అది మీకు తెలుసా? అవును అందరినీ ప్రమోట్ చేశారు అది తెలుసు మాకు. ఏం కాదు సౌమ్య అని వాళ్ళ సారు, సౌమ్య మంచి స్టూడెంట్ కాబట్టి ఎగ్జామ్ రాయకుండానే పాస్ చేపించిండు అని సౌమ్య చెప్పింది. కానీ లేదు వాళ్ళ సార్ చెప్పిండు. సారా మమ్మీ నేను ఇంటర్ పాస్ అయిపోయి తెలుసా? అట్లెట్లా? మమ్మీ నేను మంచి చదువుతావా మమ్మీ? సార్ నాకు ఎగ్జామ్ పెట్టకుండా డైరెక్ట్ సెకండ్ ఇయర్ కి ప్రమోట్ చేసేసి. అవునా? కావాలంటే సార్ తో మాట్లాడి సార్. హలో సార్, మా స్వామి ఫస్ట్ ఇయర్ పాస్ చేసిరా సార్? అవునమ్మా పాస్ చేపించినాం. అదేం సార్ ఎగ్జామ్ పెట్టకుండా పాస్ చేసిరా? సార్ సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చూసినా మమ్మీ సార్ కూడా చెప్పింది వెరీ గుడ్. పోయి గమ్మున బయట పోయి దిల్పురాపండి, ఇంకా మస్తు పని ఉంది. సరే పోద్దాం. 1, 2, 3, 4, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19. మొత్తం మన కిటికీకి పొక్కలు వచ్చేసి 32 ఉన్నాయి. తర్వాత కిటికీ పడదకు వచ్చేసి ఏమో 90 లీవ్స్ ఉన్నాయి. 10 స్పైడర్ పురుగులు ఉన్నాయి. 4 బల్లీలు ఉన్నాయి. 2 మమ్మీ బల్లీలు, 2 పిల్ల బల్లీలు. ఏమైనాకి ఎందుకు ఇట్లా చేస్తున్నావు? పిచ్చికిట్లు లేచిందా? ఏం చేయాలి స్వామి, ఆకలి అవుతుంది, బోర్ వస్తుంది, తినడం పరణం తినడం పరణం, దీని తప్ప ఏం పర్లేదు నాకు. ఆకలి అవుతుందా? ఎందుకు? నేను డాల్గోనా కాఫీ చేసిన, తాగుతావా? ఈసారి కూడా వచ్చిందా ఇది? నేను దాల్గొన సచిన లాగా, నేను డాల్గోనా కాఫీ లేదు, బోల్గొనా కాఫీ లేదు. సరే సరే సార్, నేను చేసిన స్పెషల్ డిషెస్ తింటావా? ఏం చేసిన? చికెన్ చాక్లెట్ కర్రీ, మలై ఫిష్ సూప్, టమాటా పాయసం. నువ్వు ఇంకా మారలేవా స్వామి? ఇంకా మారలేమా? ఏ అవన్నీ స్వామి స్పెషల్ డిషెస్, ఏమనుకుంటున్నావు? వద్దమ్మా వద్దు, బయటకు వచ్చేనేమో ఆ కరోనా చంపుతుంది, ఇంట్లోనేమో నువ్వు చంపుతున్నావు. నేను ఉపాసమే ఉంటా, ఉపాసమే ఉంటా. నాకేం వద్దు, యు కెన్ గో. అరే అట్లా కాదు. వద్దు. అరే జస్ట్ గెట్ హెల్ అండ్ హెవెన్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ హియర్. అరే జస్ట్ హలో హలో, అరే మామా, అరే అరే దానా, సినిమాలు సిరీస్ ఉంటాయి సజెస్ట్ చేయరా అబ్బాయి, ఇంట్లో బోర్ కొడుతుంది. అరే మన దగ్గర అమెజాన్ ప్రైమ్, హాట్స్టార్, నెట్ఫ్లిక్స్ అన్ని ఉన్నాయిరా. నావి కావు కానీ మా దోస్గాలే అవి, వాళ్ళు మర్చిపోయారు లాస్ట్ ఇయర్ ఇచ్చి లాక్డౌన్ లో. ఓకే ఓకే మామా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. ఈ లాక్డౌన్ లో బెస్ట్ థింగ్ ఏంటంటే ఇంట్లో కూర్చొని అమెజాన్ ప్రైమ్ లా, నెట్ఫ్లిక్స్ లా సినిమాలు, వెబ్ సిరీస్ లు అన్ని చూడాలి, ఇదే బెస్ట్ పని. ఇప్పుడు నేను అమెజాన్ ప్రైమ్ లో సినిమా చూస్తాం. మామూడు పాస్వర్డ్ చేంజ్ చేసిన వస్తుంది, నెట్ఫ్లిక్స్ ఉంది. కూడా పాస్వర్డ్ చేంజ్ చేసిన. అరే బస్ అమెజాన్ ప్రైమ్ పాస్వర్డ్ ఎందుకు చేంజ్ చేసిన? అబ్బే సరే ఈరా నాకు జరా పుణ్యం ఉంటుందిరా. అరే నేను ఎవరా? అరే నేను రా అఖిల్ని. హలో హలో, అరే అరే నితిన్ అని నెట్ఫ్లిక్స్ అడుగుతా. అరే నితిన్ ఎట్లున్నారా? అరే అది నెట్ఫ్లిక్స్ పాస్వర్డ్ చేంజ్ చేసినావు కదా, జర పాస్వర్డ్ చెప్పవా? అరే ప్లీజ్ చెప్పరా రే, అరే నీ కాల్ మొక్తే చెప్పరా, అరే ప్లీజ్ రా రే, అరే రే రే, హలో హలో. నేనేమన్నా ఆస్తి అడుగుతున్నా ఇలాది? పాస్వర్డ్లు ఇస్తలేరు ఏం లోకమా? ఏమో పాస్వర్డ్లు షేర్ చేసుకోవట్లేరు. A few moments later. చిలేస్తున్నాయి. పబ్జి ఆడదామంటే పబ్జి బ్యాన్ అయింది, లూడో ఆడదామంటే లూడో ఆడడానికి ఎవరు లేడు. ఇప్పుడు సాయంత్రం 7:30 కూడా కాలేదు కార్తీక దీపం చూద్దామంటే. ఇట్లా కాదు, ఇట్లా కాదు, నేను బయటకు పోతా, బయటకు పోతా నేను. అమ్మ బాబాయ్ వద్దు, నేను పోను, నేను బయటకు పోను, సచ్చిన పోను బయటికి, అన్ని మూసుకొని ఇంట్లోనే ఉంటా, ఇంట్లోనే ఉంటా, ఇంట్లోనే ఉంటా, ఇంట్లోనే ఉంటా. ఇంకేంద్ర ఆదర్శ్, ఎట్లుంది లాక్డౌన్, ఎట్లా అనిపిస్తుంది? ఏం లాక్డౌన్ రా, 13 రోజుల నుండి ఇంట్లోనే ఉన్నా. మరి నీ లాక్డౌన్ ఎట్లుందిరా? ఏం చేయాలరా, లాస్ట్ ఇయర్ ఎట్లా సమ్మె 10th పాస్ అయిపోయింది, ఈ ఇయర్ కూడా ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోయిందిరా ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఆ సానుభూతి తోటి ఎంత ఆడుకుంటుందో తెలుసా మాతోటి? మొత్తం ఇంట్లో పనులన్నీ మేమే చేస్తున్నాం. మస్తు బాధ వచ్చిందిరా నీకు? ఈ బాధ పాకిస్తాన్ వానికి కూడా రావుతురా. అచ్చా సరే, కానీ నీకు 1000 రూపాయలు గూగుల్ పే చేసిన కదా, సరే నాకు మళ్ళీ రిటర్న్ పంపియా, ఖర్చులకు కొంటేరా అబ్బాయి. ఆ పైసలతోటే కదా నేను మందులు కొన్నా, పారాసిటమాల్, జింకోవేట్, మోనోసెఫ్, విటమిన్ సి, మల్టీవిటమిన్. అరే ఆగాగాకు, ఇవన్నీ కరోనా వచ్చిన వాళ్ళు తీసుకోవాలి కదా, నువ్వేం తీసుకుంటున్నావురా? అంటే అది నాకు అంటే నీకు
దేవుడా అమ్మా నేను మంచుకున్నానా అమ్మా దేవుడా నేను మంచుకున్నా అమ్మా నాకు కరోనా రాలే ఏమరాలే ఓ అమ్మనే ఎంత పెద్ద కళ వచ్చింది నాకు ఇటువంటి కళలు వస్తున్నాయి నాకు కొంపదీసి మళ్ళీ లాక్ డౌన్ వేస్తారు అయింది బయట కేసులు ఏమో అన్ని గానం పెరుగుతున్నాయి కరోనా కేసులు రోజు రోజుకి లక్షలలో పెరుగుతున్నాయి మాస్క్ వేసుకోవాలి ఇక మాస్క్ వేసుకోవాలి ఏదైనా బయట ఎమర్జెన్సీ ఉంటేనే పోవాలి మనం ఇక ఇప్పటి నుంచి జాబ్ చేసేటైతే రెండు రెండు మాస్క్లు వేసుకోండి ఇక ఫ్రంట్ లైన్ వారియర్స్ మీరు పక్కా మాస్క్లు వేసుకోవాలి ఇక రెండు రెండు మాస్క్లు మొత్తం శానిటైజ్ చేసుకోవాలి నేను ఇంట్లోకి బయటికి వెళ్ళా నేను ఇంట్లోకి బయటికి వెళ్ళా బయటికి వెళ్ళా బయటికి వెళ్ళా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గంట కూడా కొట్టండి అదే బెల్ ఐకాన్ ఏ